డెల్టా బీటా ఆల్ఫా వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలపై పంజా విసిరిన కరోనా మహమ్మారి మరో కొత్త మ్యుటేషన్ ఒమిక్రాన్ గా మానవాళి ముందుకొచ్చింది. ఈ వేరియంట్ డెల్టా కంటే వేగంగా విస్తరిస్తుండటంతో పాటు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న కారణంగా ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ, బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన వ్యాఖ్యలు ఊరట కలిగిస్తున్నాయి. గత వేరియంట్లతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉంటాయన్న నిపుణుల వివరణ ప్రజలకు భరోసానిస్తోంది. ప్రపంచ దేశాల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను కోవిడ్ టీకాలు అడ్డుకోగలవని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ మంత్రి జో పాహ్లా వెల్లడించారు. ఇప్పటివరకు కొద్ది మందిలోనే ఈ వేరియంట్ను గుర్తించినట్లు తెలిపిన ఆయన, అయితే జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అటు బ్రిటన్ శాస్త్రవేత్త కాలం సింపుల్ సైతం టీకాల పనితీరుపై భరోసా ఇచ్చారు. వ్యాక్సిన్ల ద్వారా వచ్చే రోగ నిరోధక శక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా రక్షణ ఇస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ తేలికపాటి జ్వరం, తలనొప్పి, జలుబు, ఇతర సమస్యలు తలెత్తినా అవి ఆసుపత్రిలో చేరేంత ప్రమాదకంగా మారకపోవచ్చని బ్రిటన్ శాస్త్రవేత్త అంచనా వేశారు. ఒమిక్రాన్ గొప్ప విపత్తుగా పరిణమించే అవకాశం ఉండదని కాలం సింపుల్ భరోసా ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో దానిపై తమ టీకాల పనితీరును అంచనా వేసేందుకు టీకా తయారీ సంస్థలు దృష్టి సారించాయి. కొత్త వేరియంట్లపై టీకాల పనితీరును తెలుసుకునేందుకు పరిశోధనలు చేయనున్నట్లు తయారీ సంస్థలు ఫైజర్, బయోఎన్టెక్ శుక్రవారం ప్రకటించాయి. తమ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్పై 6 వారాల పాటు పరిశోధన చేస్తామని, కొత్త వేరియంట్పై పనితీరును విశ్లేషించి 100 రోజుల్లోనే పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నాయి. అటు మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనికా సంస్థలు సైతం టీకాల పనితీరుపై పరిశోధనను ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఒమిక్రాన్ వేరియంట్ కోసం బూస్టర్ డోస్ను అభివృద్ది చేయనున్నట్లు మోడర్నా తెలిపింది.